हेलो गाइस, वेलकम बैक टू आवर चैनल श्री लास्या। ఈ రోజు వీడియో వచ్చేసి హెక్టిక్ ట్రాఫిక్ అండి। అసలు బయట చూసారా, వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారు, ఇక్కడ ఫుల్ పార్కింగ్ ప్లేసెస్ ఇచ్చేశారు। ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ట్రాఫిక్ ఈ గందరగోళం అంతా చూసి। ఎస్, మనం రోటి ఫెస్టివల్కి వెళ్తున్నాం ఈరోజు। కమ్ లెట్స్ గో। నేను ఇదే ఫస్ట్ టైం అండి రోటి ఫెస్టివల్ చూడడం మీతో పాటు, సో చూసేద్దాం రండి। చాలా దూరం నడుచుకొని అయితే మనం ఇప్పుడైతే రోటి ఫెస్టివల్ దగ్గరికి చేరిపోయాము। బారా షాహిద్ దర్గా దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు। ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా దూరం నడవాలి గాయ్స్, ఓపిక చాలా ఉండాలి మనం ఇప్పుడు నడవాలంటే। ఫుల్ షాప్స్ పెట్టేశారు జాతరలాగా, షాపింగ్ చేసుకుంటూ ఒక్కొక్కటి చూసుకుంటూ మనం అయితే నెమ్మదిగా ముందుకు వెళ్దాము। బారా షాహిద్ దర్గా పండుగకు వచ్చినటువంటి భక్తులకు పోలీసు వారి విజ్ఞప్తి, జోబు దొంగలు ఉన్నారు జాగ్రత్త, మీ విలువైన బంగారు ఆభరణములు డబ్బులు సెల్ ఫోన్లు జాగ్రత్త। రోటీస్ అనేవి ప్రిపేర్ చేసుకొని వాటికి చదువు రొట్టి, ఉద్యోగ రొట్టి, ప్రమోషన్ రొట్టి, ఇల్లు రొట్టి, పెళ్ళి రొట్టి, ఇలా డిఫరెంట్ రొట్టెలు పేర్లు పెట్టుకొని ఎక్స్చేంజ్ చేసుకుంటారు। పాత రోజుల్లో యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళ పోరాడతారు కదా, వాళ్ళ తలలు నరకబడ్డాయన్నమాట। 12 మెంబర్స్ పోరాడితే వాళ్ళ 12 మెంబర్స్ తలలు నరకబడితే 7 మెంబర్స్ ఒక తలలో వచ్చేసి ఇక్కడ పడ్డాయి బారా షాహిద్ దర్గా దగ్గర। సో అందువలన మనం రోటీ ఫెస్టివల్ చేసుకుంటున్నాం, నమ్మకం అన్నమాట। రోటీ ఎక్స్చేంజ్ చేసుకుంటే అనుకుంది జరుగుతుంది అనేసి, సో ఆ నమ్మకంతోనే ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి అందరూ నెల్లూరులో ఉన్న బారా షాహిద్ దర్గా దగ్గరికి వచ్చి ఆ వాటర్లోకి దిగి రోటీస్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటారు। ఇక్కడ కూడా రోటీస్ చేసి సెల్ చేస్తారండి, బట్ ఇంటి దగ్గర నుంచి చేసుకొస్తారు కొందరు। చూసారా ఇక్కడ రోటీస్ చేస్తున్నారు, ఇక్కడ అన్ని షాప్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి మనకి ఏం కావాలన్నా। సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ సౌకర్యాలన్నీ బాగుంటాయి। సోనూ సూద్ ఫౌండేషన్ నుంచి కూడా మనకి చాలా హెల్ప్ చేశారు మన రోటీ ఫెస్టివల్కి, ఫుడ్ అవన్నీ అందజేశారు। ఇప్పుడైతే మనం చెరువు దగ్గరకు వచ్చేసాము, రోటీస్ ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటారో చూద్దాం రండి। చూసారా వాటర్లోకి దిగి ఒకరికొకరు ఎదురుగా నించుని ఆ వాటర్ అనేవి తల మీద చల్లుకొని రోటీస్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు మనసులో నమ్మకం పెట్టుకొని।
ఇదంతా చెరువు అండి. నార్మల్ టైమ్స్లో బోట్ షికార్స్ కూడా జరుగుతుంది. ఇది చూసినట్లయితే ఒక బోట్ అనేది వెళ్తుంది, నాకు తెలిసి అంత కనిపించి ఉండకపోవచ్చు. ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేశారు. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు కదా, వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడకూడదు కాబట్టి. సో మన ఎమ్మెల్యేలు అందరు కలిసి చాలానే ఇన్వెస్ట్ చేసి డెవలప్ అయితే చేశారు వాళ్ళు ఇబ్బంది పడకుండా. మెడికల్ సెంటర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మనకి ఇక్కడ. మనకి ఏ అవసరమైనా అందుబాటులో పోలీస్ కమాండ్ వాళ్ళు అయితే ఉన్నారు. సో ఎటువంటి భయం లేకుండా దూరం నుంచి చాలామంది వచ్చి స్టే చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్తుంటారు. ఇప్పుడైతే మనం సమాధుల దగ్గరికి వెళ్దాము. ఆ 7 మెంబర్స్ ఒక హెడ్స్ ఇక్కడ పడ్డాయి కదా, సో వాళ్ళ 7 సమాధులు అయితే ఇక్కడ కట్టించారు. సో మనం లోపలికి వెళ్దాం రండి. ఇదే క్యూ అన్నమాట, అక్కడ కనిపిస్తుంది కదా, అదే సమాధుల లోపల ఉంటాయి 7. చాలా క్యూ ఉండడం వల్ల నేను లోపలైతే వీడియో తీయలేదు. వీడియో తీసుకోవచ్చు, ఏం రిస్ట్రిక్షన్ లేదు అక్కడ యాక్చువల్గా. బట్ క్యూ ఎక్కువ ఉండడం వల్ల అప్పటికే నా ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయింది. సో వీడియో అనేది తీయలేకపోయాను. ఇక్కడైతే మనల్ని బ్లెస్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఫుల్ షాప్స్ పెట్టేశారు. స్టార్టింగ్ రోడ్ నుంచి ఎండ్ రోడ్ వరకు ఫుల్ 2 షాప్స్ ఫుల్గా. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ 2 పెట్టలేదు కాబట్టి ఇయర్ చాలా రష్యే ఉంది. ఆగస్ట్ 9 నుంచి 13 వరకు అయితే 2 ముందుగానే వచ్చేసారు డిఫరెంట్ స్టేట్స్ నుంచి. ఇలా చాలా స్టేట్స్ నుంచి వస్తారండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సన్సెట్ వ్యూ అన్నమాట చెరువుది. చూసి ఎంజాయ్ చేసేయండి. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, మరి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ వ్యూస్ అని కామెంట్ ద్వారా తెలపండి. సీ యూ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.